తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంతా పక్క వ్యూహం ప్రకారమే చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా చెప్పాలంటే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం. ఇంకా బాగా ఇంకాస్త మాస్గా చెప్పాలంటే తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుండడంతోనే ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం. అలా పార్టీ పెట్టి ఇలా కేవలం 9 నెలల్లో సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. తెలుగువాడి దెబ్బకి నాటి ప్రధాని ఇందిరాగాంధీ దిగొచ్చిందంటే అది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సత్తా. అలాంటిది తెలుగుదేశం పార్టీ తొలిసారిగా హస్తం పార్టీతో జతకట్టడం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పచ్చ పార్టీ నాయకులకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. అంతేకాదు సైకిల్ పార్టీకి బలం బలగం అంతా క్యాడరే. మరి ఆ క్యాడర్లో కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత మొదలైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాణిని జనంలోకి బలంగా తీసుకువెళ్లే నేతలే లేరు. ఉన్నది కూడా ఆ ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. ఆయన కూడా సైకిల్ దిగి వెళ్లిన వాడే. మరి కాంగ్రెస్తో జట్టు కట్టడం వల్ల టీడీపీకి లాభమా లేక అది కాంగ్రెస్కి లాభమా అంటే చెప్పడం కష్టమంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మునిగిన నావా అని అందరికీ అర్థమైంది. అలాంటి పార్టీతో పొత్తు వల్ల సైకిల్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆ పార్టీ క్యాడర్ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఇక తెలంగాణలో అయితే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మాత్రం ఓట్లే కాదు హస్తం పార్టీ కూడా గల్లంతు కాక తప్పదంటూ రాములమ్మ ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే లేఖాస్త్రం సంధించింది. చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వ్యతిరేకత ఈ పాటికే వారికి అర్థమై ఉంటుంది. కానీ చంద్రబాబు ఏం చెప్పాడో, రాహుల్ గాంధీ ఏం విన్నాడో కానీ ఈ రెండు పార్టీల మధ్య మాత్రం కొత్త పొత్తు పొడిచింది. కానీ ఓట్ల విషయం వచ్చేసరికి ఓటర్లు ఓటుతో అందలం ఎక్కిస్తారా అంటే అది డౌటే. ఇప్పుడు టీడీపీ క్యాడర్కి ఇదే భయం పట్టుకుంది. రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడకుంటే పరిస్థితి గోవిందా అనే స్థితికి క్యాడర్ వచ్చేసింది. అందుకే ఇన్నాళ్ళు పార్టీకి ఓ వజ్రాయుధంలో ఉన్న క్యాడర్ కూడా ఈ దెబ్బకు పక్కచూపులు చూస్తోంది. అంతేకాదు చంద్రబాబు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని క్యాడర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విభజన పాపంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి జనానికి ఏం చెప్పాలి అని తెలుగు తమ్ముళ్ళు మదన పడుతున్నారు. అదీగాక ఆంధ్రప్రదేశ్ అవతరించిన తేదీ 1వ నవంబర్ నాడే రాహుల్ని కలిసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఎన్టీఆర్ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని సరిగ్గా 1వ తేదీనే అగౌరవపరిచారని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గగ్గోలెత్తుతోంది. 2014లో రాష్ట్ర విభజన అనివార్యమైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ అప్పటికప్పుడు బీజేపీతో చేతులు కలపడమే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వద్దకెళ్ళి తన పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలా ఆ ఎన్నికల్లో గట్టెక్కేశారు చంద్రబాబు. కానీ 2019 ఎన్నికలు మాత్రం అలా కాదు. ఓవైపు బీజేపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పోరుకు సిద్ధపడాలి. ఆ క్రమంలోనే చంద్రబాబు హస్తం పార్టీతో జతకట్టారని భావిస్తున్నారు. మరి అపర చాణక్యుడని చెప్పుకునే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకేమైనా లాభిస్తుందా లేక సెల్ఫ్ గోల్ అవుతుందా? తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాలు వచ్చే 11వ తేదీతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. తెలంగాణలో ఒకింత లాభించినా అది ఏపీలో బెడిసి కొడుతుందనే విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు రాజకీయ జూదమాడుతున్నారు, అది పెద్ద మూల్యంతో. దాని ఫలితమేమిటో సమీప భవిష్యత్తులోనే తేలిపోనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.